స్పెషల్ ప్రోగ్రామ్ పారిశ్రామిక తెలంగాణకు తిరిగి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం అర్ధశత దినోత్సవం జరుపుకుందో లేదో, పారిశ్రామిక వర్గాలను ఆకట్టుకుంటున్న ప్రభుత్వ విధానాలకు సర్వత్రా సంతోషం వ్యక్తమవుతోంది. న్యూ ఇండస్ట్రియల్ పాలసీ తెరపైకి రావడంతో బిజినెస్ పీపుల్ పాజిటివ్గా ఉన్నారు. సింగిల్ విండో విధానంతో పాటు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎంతో పారిశ్రామిక వర్గాలు చర్చించాయి. ఈ సూచనలకు సీఎం సానుకూలంగా స్పందించారని, ఇది శుభ పరిణామం అంటున్నారు వారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ 10 పాయింట్ల ఎజెండాను సూచించింది. తెలంగాణ పారిశ్రామిక విధానం చాలా ఆకర్షణీయంగా, పారదర్శకంగా ఉండాలని, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని క్లీన్ సిటీగా పరిశుభ్రంగా ఉంచాలని వారు కోరారు. భారీ పరిశ్రమలపైన కాకుండా చిన్న మధ్యతరగతి పరిశ్రమలను కూడా ప్రోత్సహించాలని, కోల్డ్ స్టోరేజ్ల ఏర్పాటు, మైక్రో ఫైనాన్షియల్ను ప్రోత్సహించాలని సూచించారు. పాయింట్స్ ఆన్ ఇరిగేషన్ వర్ మోస్ట్ అప్రోప్రియేట్ ఇన్ ఇన్ అడిషన్ టు అగ్రికల్చర్ బిసైడ్స్ సోలార్ బేస్ పవర్ పంప్స్ an ability to create cooperatives so that the land banks become larger and the farming techniques are changed. Agri processing, because I think we are about 50 to 100 years behind in our agricultural methodology, and in the concept of plug and play, a plug and play environment for agriculture processing, cold chain, as well as an ability for global marketing will change the whole perspective of the farmer, and I think could be one more aspect. We have many industrialists who are ready to invest in solar projects, but they are wary of these clearances. And since we have a policy in the state which was announced in 2012, if that could be extended with further modifications and further clarifications, there will be a number of international players also who could set up 100 megawatts each, bringing a total to 1000 megawatts before March. పరిశ్రమలకు ముఖ్యంగా మౌలిక వస్తువులు, విద్యుత్, ప్రభుత్వ విధానం ముఖ్యమైనదన్నారు. ఈ మూడింటిని పరిష్కరిస్తే పెట్టుబడులు వస్తాయని నాస్కామ్ ప్రతినిధి మోహన్ రెడ్డి అంటున్నారు. కొత్త కంపెనీల ద్వారానే 60% ఉద్యోగాల సృష్టి జరుగుతుందని, పాత సంస్థల నుంచి 40% వస్తాయని అన్నారు. ఆర్థిక వ్యవస్థకు కీలకమైన తయారీ రంగాన్ని ప్రోత్సహించాలని అన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యత పెంచడానికి యూనివర్సిటీల అధికారులతో చర్చలు జరపాలని కోరారు. Today, the biggest challenge we have in the city of Hyderabad, the state of Telangana, this nation itself is employment generation. The employment generation కావాల్సిన ఒకటి ఏంటంటే, ఉన్న పరిశ్రమలు ఉద్యోగం కావాలని చెప్పారు. ఉన్నవి బాగా పనిచేయాలి, ఉన్న ఉద్యోగం కావాలని చెప్పారు, కొత్త పరిశ్రమలు రావాలని చెప్పారు. కొత్త పరిశ్రమలో స్పెసిఫిక్ గా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ స్టార్ట్అప్ ఈకోసిస్టమ్ క్రియేట్ చేయాలి సార్. ప్రపంచంలో ఎక్కడైనా చూసినా కూడా మీరు 60% ఆఫ్ ద జాబ్స్ ఆర్ క్రియేటెడ్ బై న్యూ కంపెనీస్. సో ది రిజల్ట్ ఇస్ దట్ వీ నీడ్ టు హ్యావ్ న్యూ కంపెనీస్. న్యూ స్టార్ట్అప్ కంపెనీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇండస్ట్రీ ఇంకా వృద్ధిలోకి రావాలంటే మన దగ్గర చాలా మంది మన పిల్లలు చదువుకుంటారు, కానీ విద్యా సంస్థల్లో ఇంకా నిపుణత పెరగాలి. Quality of education has to improve considerably to what it is. విభజన తరువాత తెలంగాణను ప్రధానంగా పట్టి పీడిస్తున్న సమస్య కరెంటు కొరత. పవర్ ప్రాబ్లంతో ఇటు కంపెనీలు సైతం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నాయి. దీంతో కేసీఆర్ కరెంటు కోతలపై సమీక్ష జరిపి, మరో 7 వ్యవధిలో పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమలు ఎదుర్కొంటున్న కరెంటు కష్టాలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. మరో 7 వరకు ఈ కరెంటు కోతలు తప్పవని, అయితే వచ్చే 7 చివరి కల్లా 24 గంటలు పవర్ సప్లై ఉంటుందని భరోసా ఇచ్చారు. 3 తెలంగాణను మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే ఆ దిశగా అడుగులేస్తున్నామని చెప్పారు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు అవసరమైన పవర్ లైన్లను వేయాలని సూచించినట్లు తెలియజేశారు. సోలార్, విండ్ పవర్ ప్లాంట్ల ఏర్పాటును కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఛత్తీస్గఢ్
hire a dedicated government. We are going to have our own dedicated government in the state of Chhattisgarh. వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ రంగాలు. ఈ సెక్టర్లపై కూడా తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. గత కొన్నేళ్లుగా బిల్డర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం ప్రధానంగా ఆలోచిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా సింగిల్ విండో విధానాన్ని తెస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో నూతన టౌన్షిప్లు, శాటిలైట్ టౌన్స్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే 80 మంది దాకా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగం కొత్త పుంతలు తొక్కుతుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయన్నారు. ఈ రంగంలోనూ అనుమతులకు సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో గత కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ సరికొత్త శోభ సంతరించుకుంటోంది. సింగిల్ విండో విధానం అమల్లోకి వస్తే బిల్డర్లు తక్కువ వ్యవధిలో క్లియరెన్సులు పొందే అవకాశం ఉందని క్రెడాయ్ అంటోంది. 20-30 ఇయర్స్ నుంచి కూడా మాకున్న ప్రాబ్లమ్స్ వేరియస్ మేము గవర్నమెంట్స్ తోటి మేము ఇంటరాక్ట్ అవుతూ వచ్చాము, కానీ వాళ్ళు ఎవరు కూడా ఇంత పాజిటివ్ చొరవ తీసుకోలేదు. సీఎం గారు వారి యొక్క ఇంట్రడక్టరీ రిమార్క్స్లోనే మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ అన్నిటి కూడా వారికి సొల్యూషన్ చెప్పడం జరిగింది. మేము సింగిల్ విండో తీసుకొస్తున్నాము, ఆల్ అప్రూవల్స్ కూడా మేము ఒక 2 వీక్స్ నుంచి 3 వీక్స్ లోపు ఇచ్చేస్తాము. ఐ హోప్ ఆల్ ది ఇన్వెస్టర్స్ అక్రాస్ ద గ్లోబ్ డెఫినెట్లీ దే విల్ లుక్ ఎట్ తెలంగాణ స్టేట్. హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో కూడా మనకు రియల్ ఎస్టేట్ మంచి పుంజుకుంటుందని ఒక డెఫినెట్గా మాకు ఒక ఆశ ఉన్నది. చీఫ్ మినిస్టర్ గారు మేము వారితో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏమన్నారంటే మనం సపరేట్గా ఒక రియల్ ఎస్టేట్ మీద ఒక ఇంటరాక్షన్ మీకు పెడదాము, కాన్ఫరెన్స్ పెడదాము. గవర్నమెంట్ దీన్ని చేస్తుంది. యాజ్ అ డెవలపర్స్ మీరు ముందుకొచ్చి ఎలా చేయాలో ఎట్లా చేయాలో చెప్తే కూడా దాన్ని మేము కండక్ట్ చేస్తామన్నారు. బహుశా రాబో ఫ్యూ డేస్లోనే అలాంటి కాన్ఫరెన్స్ జరగబోతుంది. నేను మోస్ట్లీ ఐ ఫీల్ దట్ బిగ్ డెవలపర్స్ అక్రాస్ ద కంట్రీ విల్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ దట్. లీడింగ్ డెవలపర్స్ యొక్క అక్రాస్ ద కంట్రీలో లీడింగ్ డెవలపర్స్ తోటి వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని రాబో కాలంలో వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీ ఇన్ ద కంట్రీలోనే రియల్ ఎస్టేట్ రంగంలో ఒక మంచి పాలసీ వస్తుందని, రియల్ ఎస్టేట్ ప్రమోట్ చేయడానికి, ఇన్వెస్ట్మెంట్ ప్రమోట్ చేయడానికి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి, షెల్టర్ క్రియేట్ చేయడానికి, మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేయడానికి మంచి పాలసీ రాబో కాలంలోనే వస్తుందని నేను ఆశిస్తున్నాను. సింగిల్ విండో విధానం ఏదైతే చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారో అది చాలా పాజిటివ్గా ఉంది. వీ రియలీ ఆర్ వెరీ హ్యాపీ దట్ సీఎం ఇస్ సో ప్రొయాక్టివ్. ఎంతంటే ప్రతి ఇండస్ట్రీలతో టైం తీసుకొని డిస్కస్ చేసి వారి వెంచర్స్ గురించి మాట్లాడుతున్నారు. దీనివల్ల ఎవరైతే హైదరాబాద్లో నివసిస్తున్నారో బయట వాళ్ళు ఎవరు నాన్ ఆంధ్రప్రదేశ్ నాన్ తెలుగు స్పీకింగ్ పీపుల్ కూడా చాలా పాజిటివ్గా చూస్తున్నారు హైదరాబాద్. అలాగే హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఏదైతే స్టాగ్నేషన్ అవుతుంది హైదరాబాద్ అని అనుకున్న వాళ్ళు కూడా నౌ దే ఆర్ లుకింగ్ అప్ ఎట్ హైదరాబాద్. డెఫినెట్లీ మన స్టేట్ బాగా ఫార్వర్డ్కి వస్తుందని అనుకుంటున్నాం. సీఎం గారు చాలా పాజిటివ్గా చెప్పినారు. ఏదైతే పర్మిషన్స్ అయి ఉన్నాయో డెఫినెట్గా వి దే వాంట్ టు లుక్ అట్ ఇన్ ద సింగిల్ విండో అండ్ దే వాంట్ టు క్లియర్ పర్మిషన్స్ ఇన్ ఏ రికార్డ్ టైం. ఇది ఇంకొక 1-2 మంత్స్లో రూపుదిద్ది మా ముందుకు తెస్తారు. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 1-1.5 మంత్స్లో మాకు పర్మిషన్స్ వస్తాయని. అంతా బాగానే ఉంది, మరి అనుకున్న లక్ష్యాలు చేరేందుకు ఎంత టైం పడుతుంది? తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక వర్గాల్లో చిగురింపజేసిన ఆశలను నెరవేరుస్తుందా? ప్రకటనలకే పరిమితం అవుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. ఇది ఇవాళ స్పెషల్ ప్రోగ్రాం పారిశ్రామిక తెలంగాణ.